వాలంటీర్లకి ఏదో సంపద సృష్టిస్తానని 50,000 జీతం వచ్చేటట్టు చేస్తాను, ఎక్కడండి ఈ మోసానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? హద్దులు లేని మోసగాడు, హద్దులు లేని అబద్ధాల కోరు, అబద్ధమే తన జీవితంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అని అర్థమైనటువంటి విషయం ఒక్కటి, పేద ప్రజలంటే కక్ష. టీడీపీ నాయకుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గారు మాట్లాడుతూ వాలంటీర్లు ఎంత కించపరిచి మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వాలంటీర్లను సంపద సృష్టించి 50,000 సంపాదించుకునే విధంగా చేస్తా అంటే ఈయన ఏమంటున్నాడు తెలుసా, ఎక్కడండి ఎక్కడ కుదురుతుందండి, మోసం అండి అంటున్నాడు. మీరు మోసకారులయ్యా, ఈరోజు కోట్లు కోట్లేమో మీరు దోచుకుంటూ వాలంటీర్లను మీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేశారు, వారి కుటుంబాలను నాశనం చేశారు. అది వాలంటీర్లందరూ ఈరోజు తెలుసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో సంపద సృష్టి అంటే ఇదే విధంగా గేలు చేశారు, కానీ ఈరోజు ఏ విధంగా హైదరాబాద్ ఉందో చూడండి. అదే విధంగా రేపు వాలంటీర్లను కూడా పురోగతి లేక తీసుకోవాలని వచ్చి వాళ్ళని అత్యున్నత స్థాయిలో వాళ్ళు 10 మందికి సహాయం చేసే విధంగా వాళ్ళే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తారు. అదే ఆయనకున్న విజను. ఈరోజు పేదల్ని పేదరికం నుంచి రూపుమాపి వాళ్ళకు ఉన్నత స్థాయిలో తీసుకొని రావాలంటే అది విద్య ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చాలని చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు కక్ష పేదవాళ్ళంటే, ఎందుకంటే పేదవాళ్ళు ఎదిగిపోతే మీకు ఓటేరేమో అని భయం, అందుకని మీ నాయకుడు వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని నేను ఇచ్చేస్తా అంటున్నాడు. ఎవరు డబ్బిస్తున్నాడు? వాళ్ళమ్మ ముగుడు సొమ్మి ఇవ్వటం అలా మీ కొడాలి నాని భాషలో చెప్పాలంటే ప్రజల డబ్బు, ప్రజల నుంచి వచ్చిన డబ్బుని పన్నుల ద్వారా సేకరించి అది ఇస్తున్నాడు. అది కాకుండా ఆ పన్నుల నుంచి వచ్చింది కూడా మీరు దోచుకోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఆ అప్పులంతా మళ్ళీ ఎవరు కట్టాలి? మా పేదవాళ్ళు. వేణుగోపాలకృష్ణ గారు ఏంటంటే రేపు మిమ్మల్ని వాలంటీర్లే భూస్థాపితం చేస్తారు, పేదలే భూస్థాపితం చేస్తారు మీ ప్రభుత్వాన్ని. రేపు ప్రజాప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుందని ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని గద్దె దించితే ప్రజాప్రభుత్వం వస్తుందని పేదలందరూ వాలంటీర్లందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు పాడి కట్టబోయేది మీ పార్టీకి వాలంటీర్లే, అది గుర్తుపెట్టుకోండి వేణుగోపాలకృష్ణ గారు.